హలో చిన్నబాయి రెడ్డి, ఏం చెప్పడానికి వచ్చావు షోకే? అమ్మా మా జగనన్నకు ఓటు వేయటమ్మా, ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తా. నీ పోసు గల, ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది? మా జగనన్నకి ఓటు వేయండి అంటావో? జగన్ విక్టరీ కొట్టి ఏడాది అయింది కదా, నీ నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్డర్ చెప్పినట్టే జరుగుతుందా ఏందే? నువ్వు చెప్పినట్టు జరగకపోయేసరికి ఇంకా మీ పార్టీకి అధికారం రాలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. సర్లే, ఇంతకీ నీ బాధ ఏందో చెప్పు. ఉద్యోగాలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్లు కానీ అన్ని హైదరాబాద్లోనే వదిలిపెట్టి తట్టాపుట్టాలు చదువుకొని విచారణ ఎత్తి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇదిగో చిన్నబైరే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు దాటితే నువ్వేంది తీరిగ్గా ఇప్పుడు బాధపడుతున్నావు? అప్పట్లో నీకు మైకుల మధ్యకు వచ్చే వయసు రాలేదనే ఇప్పుడు బాధపడుతున్నావో ఏందే? కూసింది బాధల పక్కన పెట్టి వేరే మ్యాటర్ చెప్పు. మేము ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడము అని చెప్పి తస్సరియే బైరే, మేము ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడమని చెప్తున్నావో? ఎక్కడైనా కసాయవాడు ప్రాణాలు తీయడానికి భయపడతాడా? అట్టే ఫ్యాక్షన్ లీడర్గా ముద్రపడ్డ నువ్వు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఏం భయపడతావులే? ఈరోజు చంద్రబాబు నాయుడు మనకందరికీ కామెడీగానే కనిపిస్తున్నాడు. ఏంది భైరవ్, అట్టా బాబు అందరికీ కామెడీగా కనిపిస్తున్నాడని చెప్తున్నావు? మీ జగన్ కూడా అధికారం లేకపోతే ముద్దులతో జనాల్ని చంపేస్తున్నాడని కామెడీగా చెప్పుకున్నారు కదా. అధికారం లేకపోతే ఎవరు పరిస్థితి అయినా అంతే బైరే. ఎవరు పడితే వాళ్ళు తిడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు అవహేళనగా మాట్లాడుతున్నారు. బాబును అందరూ ఎట్టా పడితే అట్టా అవహేళనగా మాట్లాడుతున్నారని అంటున్నావు? బాబును మీ పార్టీ వాళ్ళు తప్ప ఎవరు విమర్శిస్తున్నారు? ఆయన చేయని నీచమైన పని అంటూ లేదు. ఏంది ఇదే, అట్టా బాబు చేయని నీచమైన పని లేదని చెప్తున్నావు? మీ వాళ్ళు ఏదో నోట్లో వేరు పెడితే కొరకనట్లు చెప్తావేంది బైరే? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 90% వరకు మేనిఫెస్టోని అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇదిగో బైరే, అట్టా 90% హామీలను నెరవేర్చామని గొప్పలు చెప్పుకుంటున్నావు. మీ హామీల్లో పోలవరం నుంచి నిరుద్యోగ భృతి వరకు ఎక్కడ అమలయ్యాయి? పైగా అమలైన అమ్మఒడి దగ్గర నుంచి పింఛన్ల పెంపు వరకు అన్ని కోతలతో సరిపెట్టారుగా. ఒక సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి. నువ్వే మొక్క చెప్తుంటే శ్రీరెడ్డి నీతి సూక్తులు చెప్తున్నంత చండాలంగా ఉంది బైరే. గ్రాడ్యుయేట్ కూడా కానీ నువ్వు ఇట్లా చదువు గొప్పతనం గురించి చెప్పొచ్చా? అదే రకంగా ఈరోజు గ్రామాలలో వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చినారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే దాదాపుగా 400,000 వాలంటరీ ఉద్యోగాలను ఇచ్చినారు. 400,000 మంది విద్యార్థులకు గాని యువకులకు గాని ఉపాధి చూపించినారు. తస్సరియే బైరే, యువతకి విద్యార్థులకి వాలంటరీ ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పించామని గొప్పలు చెప్తున్నావు. వాలంటీర్లకి మీరిచ్చే 5,000 కూడా ఉపాధి అని డబ్బాలు కొట్టుకోవచ్చా? కులము, మతము, ప్రాంతము, పార్టీ అనే భేదం లేకుండా. ఏంది బైరు, అట్టా కులం మతం ప్రాంతం చూడమని కబుర్లు చెప్తున్నావు? మీ హయాంలో రెడ్లు క్రిస్టియన్లకు తప్ప వేరే వాళ్ళకి పనులు ఎక్కడ అవుతున్నాయే? కానీ ఈరోజు మద్యం యొక్క రేటు పెంచడం జరిగింది. ఇదిగో బైరే, మద్యం రేట్లు పెంచామని అదేదో గొప్ప పని అయినట్లు చెప్తావేంది? మీరు మద్యం రేట్లు పెంచడం వల్ల పక్క రాష్ట్రం మద్యం అక్రమంగా సరఫరా అవ్వడం కాకుండా నాటు సారా విచ్చలవిడిగా దొరకతా ఎప్పుడు చూడని వ్యవస్థ చూస్తుంటే నువ్వేంది గొప్పలు చెప్తున్నావు? ఈ మద్యం షాపులలో సేల్స్ మెన్లను కానీ పని చేసేదానికి కానీ దాదాపుగా 11,000 నుండి 12,000 ఉద్యోగాలను యువకులకు కల్పించడం జరిగింది. అవును బైరే, నువ్వు చెప్పింది నిజమే. మద్యం షాపుల్లో సేల్స్ మెన్గా ఉద్యోగాలే కాదు, మద్యం షాప్ బయట కాపలాగా ఉపాధ్యాయులకు కూడా పనులు ఇప్పించారు. మీరు గ్రేట్ సామి. ముఖ్యంగా రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పంట పెట్టుబడికి 13,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏంది భైరవ్, రైతులకి 13,500 ఇస్తున్నావని చెప్తున్నావు? మీరిచ్చే డబ్బుల్లో సగం కేంద్ర ప్రభుత్వమేగా, కేంద్ర ప్రభుత్వ పనులు కూడా మీ ఖాతాలో వేసుకుంటే అట. ఈ మధ్యనే రాయలసీమ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎందుకురా అంటే మన రాయలసీమ నుండే ఎంతో మంది ముఖ్యమంత్రులు, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు,
దామోదరం సంజీవయ్య గారు కావచ్చు, నీలం సంజీవ రెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినా ఇంత గొప్ప గొప్ప నాయకులు పెద్ద నాయకులు ఉన్న రాయలసీమలో రాయలసీమకు జుడిషియల్ క్యాపిటల్ రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తస్సదియ బైరే అట్ట రాయలసీమకి జుడిషియల్ క్యాపిటల్ వస్తే అదేదో ఘనమైనట్లు డబ్బాలు కొడతామైంది. మీరు సీమకిచ్చిన జుడిషియల్ క్యాపిటల్ వల్ల కర్నూలుకి రెండు జిరాక్స్ మిషన్ల షాపులు తప్ప సీమకి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు. రాయలసీమకు జుడిషియల్ క్యాపిటల్, విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెట్టి అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలా అని చెప్పి వికేంద్రీకరణకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. నిబ్బండబడా, మీ వికేంద్రీకరణను వాళ్ళు అడ్డుకుంటున్నారని బాధపడుతున్నావు. అప్పట్లో వాళ్ళ అమరావతిని కూడా మీరు రకరకాలుగా అడ్డుకున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తావు? నామినేటెడ్ పోస్టులలో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది భైరవ్, అట్ట నామినేటెడ్ పోస్టుల్లో బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నావని కబుర్లు చెప్తున్నావు? నామినేటెడ్ పోస్టుల సంఘస్ తర్వాత ఐ అండ్ పిఆర్ నుంచి ఆరోగ్యశ్రీ దాకా కార్పొరేషన్ పోస్టు మొత్తం మీరు ఎడ్లకే ఇచ్చుకున్నారుగా, ముందు వాటి విషయం చెప్పు. ఫ్యాక్షన్ వాళ్ళు చేస్తారు, మా మీద బురద చల్లుతారు. చూడు భైరే, ఫ్యాక్షన్ వాళ్ళు చేస్తున్నారని ఎట్లా అంటున్నావు? ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే స్థితిలో ఎక్కడున్నాయే? ఆ అవినీతి మరకను మా కంట కడతారు. చూడు చిన్న భైరే, మీ పెద్ద భైరీ ఇక నీకు రాజకీయంగా సహకరించడానికి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా ఏంది, ఎట్లా మాట్లాడుతున్నావు? ఎక్కడైనా అధికారంలో ఉన్నోళ్ళు అవినీతి చేస్తారు, కానీ అధికారంలో లేనోళ్ళు అవినీతి ఎట్టా చేస్తారు? ఈ రోజుకి వరకు పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. మీరు చేసిన హత్యా రాజకీయాలు, మీరు చేసిన సారా వ్యాపారాలు, తేకు వ్యాపారాలు, కుంక్యాకు వ్యాపారాలు, అలగనూరులో కమిషన్లు, ఇది మన బుచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో కమిషన్లు, కేసీ కెనాల్ మాడర్నైజేషన్ వర్క్లలో కమిషన్లు, ఎంతమందిని హత్య చేయించినారు బ్రాహ్మణ కొట్కూరులో మైనారిటీలను కానీ, ఇంకా ఒక మాజీ ఎంపీ గారిని కానీ, ఒక విలేకరిని కానీ, ఇటువంటి వ్యక్తులు 30-40 మర్డర్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడెక్కడ చేసినారు, ఈ రోజు ఉనికి కోల్పోతున్నారనే ఉద్దేశంతో గ్రామాలలో ఏ రకంగా ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నారో అన్ని బహిరంగ చర్చకు నన్ను రౌడీ అని ముద్ర వేస్తున్నారు కదా. ఏంది భైరవ్, అట్ట ఇండైరెక్ట్ గా మీ పెదనాన్ని గురించి మాట్లాడుతున్నావు? ఆయన నిజంగా ఇన్ని దుర్మార్గాలే చేస్తే నీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఆయన పైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? నన్ను రౌడీ అని ముద్ర వేస్తున్నారు కదా. రౌడీ అని నీ మీద ముద్ర వాళ్ళాడేశారు, నీకు నువ్వే చెప్పుకుంటున్నావుగా. ఇప్పుడు నీకు ఈ ప్రెస్ మీట్ లోనే ఒక వీడియో చూపిస్తా చూడు. ఇంకొకసారి ఈ రోజు నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలో గానీ గ్రామాలలో గానీ ఏ ఒక్క అమాయకుడి పైన చెయ్యి పడినా కూడా చెప్తున్నా, డైరెక్ట్ దాడిలో కూడా నేను తెగబడతానని చెప్పి తెలియజేసుకుంటూ. చూసావా, నీకు నువ్వే దాడులకు తెగబడతా అని ఎట్టా అంటున్నావా? అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేస్తానేవాడిని రౌడీ అనక హీరో అని ఎవరంటారు? అయినా ఫ్యాక్షన్ లీడర్స్ ఫ్యాక్షనిజానికి ఎందుకు భయపడతారులే? చెప్పినంత వరకు చాలుగానే, ఇంకా బయలుదేరు బైరే.